సైతాన్ని ఎప్పుడైనా చూసారా? నేను మాట్లాడుతుంది సినిమా గురించి. మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటే లో షైతాన్ గురించి మాట్లాడుకోవాలి. ముందుగా కథలోకి వెళ్ళిపోతే కబీర్ తన కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు ఫామ్ హౌస్కి వెళ్తాడు. వెళ్లే దారిలో దాబా వద్ద ఆగుతారు. అక్కడ వనరాజ్ పరిచయం అవుతారు. అయితే అదే రోజు రాత్రి కబీర్ ఫామ్ హౌస్కు వచ్చి తలుపు కొట్టి ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేసి ఛార్జర్ కావాలని అడుగుతాడు. అలా ఆ ఇంట్లోకి ప్రవేశించినటువంటి వనరాజ్ కబీర్ కుమార్తె జాన్వీకి ఒక ప్రయోగం చేస్తాడు. హిప్నటైజ్ చేసి తన వశం చేసుకుంటాడు. అప్పటి నుంచి వనరాజ్ ఏం చెబితే జాన్వి అది చేస్తూ ఉంటుంది. ఆఖరికి ఆమె తల్లిదండ్రులపై దాడి చేయడానికి కూడా వెనకడదు. ఇందుకే ఎవరి వనరాజ్ కబీర్ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు? అతని బారి నుంచి జాన్వీని కాపాడడానికి కబీర్ అతని కుటుంబం ఏం చేసిందో తెలుసుకోవాలంటే సినిమా చూసేయాల్సిందే. నెంబర్ టూ, హారర్ థ్రిల్లర్ జానరా మూవీస్ వెండితెరకు కొత్త ఏం కాదు. ఈ కథకు సూపర్ న్యాచురల్ అంశాన్ని కూడా జోడించి డైరెక్టర్ గారు విజయాన్ని సాధించేశారనే చెప్పాలి. సో ఫైనలీ యాక్టర్స్ అండ్ ఫస్ట్ హాఫ్ అలాగే సాంకేతిక బృందం యొక్క పనితీరు బాగా నచ్చేస్తుంది. సెకండ్ హాఫ్లో కొన్ని కొన్ని సీన్స్ పక్కన పెట్టేస్తే ఇట్స్ అ థ్రిల్లింగ్ షైతానని చెప్పాలి. ఒకవేళ చూడకపోతే థియేటర్స్లో చూసేయండి. ఇలాంటి థ్రిల్లర్స్ని ఎంజాయ్ చేయడం ఇష్టపడేటువంటి వాళ్ళు థియేటర్స్లో బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.